చేస్తున్నారని అనుకుంటున్నాను. అండ్ ఎక్కువ సోచ్ పెట్టకుండా మనం వీడియోలోకి స్టార్ట్ చేసేద్దాం అనమాట. సో ఏంటంటే నేను ఈరోజు ఏం చెప్పబోతున్నాను అంటే, నేను ఆల్రెడీ ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను హెయిర్ ఆయిల్ మీద రివ్యూ వీడియో అనమాట. సో నాకు ఏమొచ్చాయి పర్సనల్ కమెంట్స్ ఏంటి అంటే, నేను సమ్ ఎక్స్ ఆయిల్ యూస్ చేస్తున్నాను, అందులో అంటే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఆయిల్లో సమ్ ఎక్స్ ఆయిల్ యూస్ చేస్తున్నాను, అయినా నాకు సేమ్ ఉంది, మళ్ళీ ఈ ఆయిల్ యూస్ చేసినప్పుడు కూడా ఏంటి అలా, ఎందుకు ఇది ఒకటి యూస్ చేస్తే కాదా అలా అలా అని కూడా వచ్చిందనమాట. సో నేను అప్పుడు నాకు అర్థమైంది, కొంచెం కామన్ అనిపించింది ఇద్దరు ముగ్గురు దగ్గర సేమ్ ప్రాబ్లమ్. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, హెయిర్ ఆయిల్ అప్లికేషన్ అనేది ప్రాపర్గా ఉంటే ఏ ఆయిల్ అప్లై చేసుకున్నా కూడా హెయిర్ గ్రోత్ అనేది, దాని రిజల్ట్స్ అనేది మనకి త్వరగా తెలుస్తుంది అనేసి. సో నేను అది ఎలా అంటే చెప్తున్నాను. ఫస్ట్ టిప్ వచ్చేసి ఏంటి అంటే, హెయిర్ ఆయిల్ అప్లై చేసుకునే ముందు మనం హెయిర్ని టాంగిల్ చేసుకోవాలి. ఇలాంటి టాంగిల్ కోమ్స్ దొరుకుతాయి కదా, ఇలాంటి టాంగిల్ డీటాంగిలింగ్ తోటి మొత్తం అంతా ఇలా తీసేసుకోవాలన్నమాట చిక్కులు. అండ్ హెయిర్ కోమ్ చేసేటప్పుడు స్టార్టింగ్ నుంచి చేయొద్దు, యు నీడ్ టు లైక్, ఇప్పుడు ఇది హెయిర్ కదా, ఇప్పుడు ఇది హెయిర్ అనుకోండి, ఫస్ట్ ఎడ్జ్ తీసుకోండి, ఎడ్జ్ తీసుకొని మీరు ఫస్ట్ ఇక్కడ ఇట్లా రోల్ చేసి దాని తర్వాత ఈ కింద ఉన్న దాన్ని టాంగిల్ చేయండి. ఎందుకు నేను ఇక్కడ రోల్ చేయమంటున్నాను, ఇలా డైరెక్ట్ ఇలా తీసుకొని ఇలా ఇలా చేసుకోవచ్చు కదా అని అంటే, అండ్ వెన్ను అంటే ఇక్కడ చిక్కు పడినప్పుడు ఆ హెయిర్ కనెక్షన్ ఏడైతే ఉంటుందో అక్కడ నుంచి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ టిల్ట్ అయ్యడం వల్ల ఇక్కడ ప్రెజర్ అనేది అంటే హెయిర్ గ్రోత్ ప్రెజర్ అనేది ఇక్కడ తక్కువ పడుతుంది. అప్పుడు మీరు డీటాంగిల్ చేసినా కూడా హెయిర్ ఫాల్ అనేది తక్కువ అవుతుంది. అండ్ నెక్స్ట్ అలా అయిపోయిన తర్వాత బ్రష్, ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. మనం ఈ బ్రష్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ నిప్స్ కి ఇక్కడ పైన ఇలా ఉంటుంది అన్నమాట, రౌండ్ బబుల్ టైప్ అలా ఉంటుంది. సో ఇదేంటంటే, ఇట్ హెల్ప్స్ ఫర్ బ్లడ్ సర్క్యులేషన్. సో బ్రషింగ్ ఇంపార్టెంట్ అనమాట బిఫోర్ అప్లయింగ్ హెయిర్ ఆయిల్. సో ఇదేంటంటే, ఇది బాగా అంటే నార్మల్ స్కాల్ఫ్ టాంగిల్ చేసుకున్న తర్వాత ఓన్లీ స్కాల్ఫ్ కి తగిలేటట్టుగా మీరు హెయిర్ కోమ్ చేసుకుంటే ఏమవుతుందంటే, బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచి ఫ్లోలో వెళ్తుంది అనమాట. ఈ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయిన తర్వాత మీరు ఆయిల్ అప్లై చేసిన తర్వాత డూ అన్ జెంటిల్ మసాజ్. ఇక్కడ మసాజ్ అనేటప్పటికి ఎలా అంటే, ఐ సా సమ్ పీపుల్ లైక్ రబ్బింగ్ మొత్తం అంతా ఒకేసారి ఇట్లా పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చిగా రబ్ చేస్తారనమాట మొత్తం అంతా వెళ్ళిపోవాలి అని. అలా కాదు, బికాస్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను హౌ ఇట్ వర్క్స్ అంటే, ఇప్పుడు మీ ప్లాంట్ ఉంది కదా, ప్లాంట్ డ్రై అంటే వాటర్ తక్కువైనప్పుడు ఏదైనా సరే రూట్స్ కుంటేనే కదా మొత్తం అంతా వచ్చేది, అలానే మీ స్కాల్ఫ్ కి మంచిగా వెళ్తేనే మీ హెయిర్ అంతా వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ స్ట్రిటిన్స్ ఇక్కడ ఉంటే ఇక్కడ కాకుండా స్కాల్ఫ్ లో ప్రాపర్ లేకపోతేనే మీకు ఇక్కడ ఎండ్ లో కూడా స్ట్రిటిన్స్ అనేది వస్తుంది, సేమ్ అలానే అనమాట. సో హ్యాజ్ అన్ ప్లాంట్ ఎలానో మీరు కూడా అంతే, ప్లాంట్ ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అది ఎలా బతుకుతుందో మీరు హెయిర్ ని కూడా అంత బాగా చూసుకుంటే అంత నరిష్ గా అంత బాగుంటుంది.
వాటర్ లో పెట్టేసిన తర్వాత మొత్తం అంతా స్క్వీజ్ చేసి అండ్ ఐ విల్ వేర్ ఇట్ లైక్ దిస్ అన్నమాట. మాస్క్ లాగా వేసుకుంటాను, నేను ఇది మీకు చూపిస్తాను ఎలా వేసుకుంటాను ఎలా అప్లై చేసుకుంటాను అని. సో ఏంటంటే హాట్ వాటర్ స్టీమ్ అంటే కాటన్ టవల్స్ కంటే అలాంటిది బెస్ట్, టర్కీ టవల్స్ ఉన్నా కూడా అలా ఉంటే బెస్ట్. ఎందుకు అంటే దే గివ్ అన్ హీట్ అనమాట, కాటన్ టవల్స్ తొందరగా వాటర్ని అబ్జర్వ్ చేస్తే తొందరగా డ్రై అయిపోతాయి. సో బెస్ట్ ఆ టవల్తో యూస్ చేస్తే ఏంటంటే ఇట్ గివ్స్ అన్ హీట్ టు యువర్ స్కాల్ప్, సో విచ్ హెల్ప్స్ ఫర్ అ మోర్ బ్లడ్ సర్క్యులేషన్ అనమాట. అందుకనేసి అలాంటిది యూస్ చేసి ఒక చేసుకునే ముందు 1 hour వాటర్ కానీ లేదంటే 1 hour హవెవర్ హెడ్ బాత్ చేసే ముందు మీరు పెట్టుకుంటారు కాబట్టి అది పెట్టుకోండి. దాని హీట్ కన్జ్యూమ్ చేసినంత వరకు సో ఇట్ గివ్స్ అన్ లైక్ మీరు ఆయిల్ అప్లికేషన్ చేసిన తర్వాత అది రూట్స్లోకి వెళ్ళి మంచిగా ఫంక్షన్ చేయడానికి బెస్ట్ అన్నమాట. సో ఫాలో ది స్టెప్స్ గైస్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను నా సీక్రెట్ హెయిర్ ఆయిల్ అనేది మీకు చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్ట్. సో ఫస్ట్ నేను వచ్చేసి బాల్ తీసుకుంటున్నాను. సో ఇందులో నేను మిక్స్ చేస్తాను అనమాట ఆయిల్స్ అన్ని. సో ఇది వచ్చేసి పారాషూట్, అంటే ఫస్ట్ నేను కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను పారాషూట్. సో ఇదేంటంటే మన స్కాల్ప్ డ్యామేజెస్కి ఇంకా మాయిశ్చరైజర్స్గా ఉండడానికి సాఫ్ట్ చేయడానికి హెయిర్కి పనికి వస్తుంది. సో ఇది నేను బేస్ ఆయిల్ 1 లాగా తీసుకుంటున్నాను. సో దాని సెకండ్ వచ్చేసి నేను ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాను అనమాట. ఈ ఆలివ్ ఆయిల్ అనేది నా బేస్ నెంబర్ 2. ఇది ఎందుకు తీసుకుంటున్నాను అంటే హెయిర్ లాస్కి ప్రివెంట్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది, ఫిజీ హెయిర్ రఫ్ హెయిర్ ఉన్నా కూడా బాగా మంచిగా అంటే మొత్తం స్మూత్ అండ్ సిల్కీగా చేయడానికి పనికొస్తుంది అనమాట. అండ్ డాండ్రఫ్ ఉన్నా కూడా రెడ్యూస్ చేస్తుంది. సో ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఆలివ్ ఆయిల్లో. అండ్ నెక్స్ట్ వచ్చి నేను రోజ్మేరీ ఆయిల్ తీసుకుంటున్నాను. సో ఈ ఆయిల్ ఏంటంటే స్మూతన్కి పనికొస్తుంది అనమాట, విచ్ గివ్స్ యూ రిలాక్సేషన్. డ్రై ఇచ్చి స్కాల్ఫ్ ఉన్న ఇరిటేషన్ స్కిన్ ఉన్నా కూడా మీకు అదంతా వెళ్ళిపోయి చాలా మంచి రిలాక్సేషన్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఆనియన్ ఎసెన్షియల్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. అండ్ దీని అరోమా చాలా చాలా బ్యాడ్గా ఉంటుంది అనమాట, బట్ బెనిఫిట్ చాలా మంచిదని నేను ఇది యూస్ చేస్తున్నాను. ఎందుకంటే దీంట్లో రిచ్ ఇన్ సల్ఫర్, విచ్ అంటే ఎలా అంటే హెయిర్ బ్రేకేజ్ని మినిమైజ్ చేస్తుంది, థిన్ హెయిర్ ఉన్నా కూడా ప్రమోట్ చేస్తుంది అనేసి నేను తీసుకున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ మీరంతా హార్డ్ స్మైల్ తీసుకోలేరు అంటే కాస్టర్ ఆయిల్ యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి నేను టీ ట్రీ ఆయిల్ తీసుకున్నాను. టీ ట్రీ ఆయిల్ ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రాపర్టీస్ నుంచి చాలా మంచిది అనేసి ఎలాంటి స్కాల్ఫ్కి డ్యామేజ్ ఉండకుండా నేను టీ ట్రీ ఆయిల్ కూడా చేపెట్టుకుంటున్నాను అనమాట. విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకుంటున్నాను. ఇవి ఆన్ క్యాప్సూల్ అనమాట ఇది. సో నేను ఈ క్యాప్సూల్ ఎందుకు తీసుకుంటున్నానంటే ఈ విటమిన్ ఈ ఏంటంటే తొందరగా రిపేర్ చేయడానికి పనికొస్తుంది, హెయిర్ రిపేర్ చేయడానికి పనికొస్తుంది. సో అందుకని నేను ఇవి 2 తీసుకుంటున్నాను. సో ఈ 2 కూడా నేను ఈ ఆయిల్లో వేసి మంచిగా ఇప్పుడు మిక్స్ చేయాలి. సో ఈ మిక్స్ కనెక్ట్ ఏంటంటే నేను నెక్స్ట్ వచ్చేసి హాట్ వాటర్ తీసుకుంటున్నాను, విచ్ ఇస్ అ వెరీ హాట్ అనమాట. ఎందుకంటే హాట్ తీసుకున్న తర్వాత మనం పెట్టుకున్న బాల్ పెట్టుకుంటే అదేంటంటే కొంచెం ఆయిల్ అంతా మిక్స్ అయ్యి కొంచెం లూక్ వామ్ అంటే ఆ హీట్ బాల్కి తగిలేంత వరకు లూక్ వామ్ అయిపోతుంది. సో అందుకని నేను అది తీసుకుంటున్నాను. మీరు ఆయిల్ వెల్గా మిక్స్ అయిందో లేదో లోపల హ్యాండ్ పెట్టినప్పుడు ఆయిల్ కొంచెం లూక్ వామ్గా అనిపించినప్పుడు మీరు బాల్లో హ్యాండ్ పెట్టి టెస్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ లూక్ వామ్గా ఉంటే ఆయిల్ వెల్ మిక్స్ అయినట్టు. అండ్ మీరు దీన్ని ఇప్పుడు ఒక ఆయిల్ స్టోరేజ్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలాగ నాకు టైం ఉండదు కాబట్టి నేను ఇలా స్టోర్ ముందుగానే ఎక్స్ట్రా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు నేను డీటాంగిల్ తోటి ఆయిల్ అప్లికేషన్ ముందు నా హెయిర్ అంతా టాంగిల్ చేసేస్తాను. ఆల్రెడీ నేను చేసుకున్నాను అనమాట, నేను మీకు చూపిస్తున్నాను. సో నేను హెయిర్ని రోల్ చేసుకొని చేయాలి అని చెప్పాను కదా, సో అలా ఫస్ట్ ఒకసారి రోల్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇలా మొత్తం అంతా రోల్ చేసుకొని చేస్తే ఏంటంటే నేను మీకు చెప్పినట్టుగా పైన నుంచి బ్రేకేజ్ అవ్వడం చాలా తక్కువ ఉంటుంది. సో మొత్తం హెయిర్ అంతా డీటాంగిల్ చేసుకున్న తర్వాత వీ నీడ్ టు బ్రష్ అవర్ హెయిర్ ఫర్ అ గుడ్ బ్లడ్ సర్క్యులేషన్ అనమాట. సో నేను హెయిర్ని 2 పార్టిషన్స్ తీసుకుంటున్నాను బికాస్ నా వాల్యూమ్ చాలా ఎక్కువ, స్కాల్ప్ దగ్గర నుంచి చాలా బేబీ హెయిర్స్ ఉంటాయి. సో అందుకనేసి నేను ఇంకోటి హెయిర్ బ్రష్ తోటి ఇప్పుడు నేను బ్రష్ చేసుకుంటాను అనమాట. సో ఇది ఏంటంటే హెయిర్ గ్రోత్ని చాలా మంచిగా ప్రమోట్ చేస్తుంది అండ్ విచ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ స్కాల్ప్ అనమాట. మనం ఇక్కడ నేను ఆల్రెడీ మోమ్ తోటి హెయిర్ అనేది అప్లై చేయించుకున్నాను, మసాజ్ చేయించుకున్నాను. అండ్ దాని తర్వాత నేను హెయిర్ టై కోసం కోమ్ చేసుకుంటున్నాను. సారీ ఐ కుడెంట్ కీప్ ద క్లిప్. అండ్ సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక హాట్ వాటర్ తీసుకొని అందులో నా
ఏమంటారంటే నాది క్యాప్ ఏదైతే ఉందో మీకు చూపించింది ఆ క్యాప్ని నేను క్వీజ్ చేస్తానన్నమాట హ్యాస్ షోన్. సో క్వీజ్ చేసేసి నేను అది వేసుకుంటాను. సో విచ్ ప్రొడ్యూసెస్ హీట్ సో బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగుండడానికి. అండ్ నేను ప్రొడక్ట్స్ యొక్క లింక్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలా సెట్ చేసుకున్న తర్వాత 1 అవర్ తర్వాత యూ కెన్ అంటే షాంపూతోటి హెయిర్ వాష్ చేసేయండి. గైస్ ఫర్ సచ్ అ సపోర్ట్ అన్నమాట. నాకు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు చెప్పండి ఇన్ కమెంట్స్ అన్నమాట. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఎంతమందికి యూస్ఫుల్ అయ్యే టిప్స్ అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఐ కెన్ ఫీల్ హ్యాపీ కదా నా వీడియోస్ ఇంతమందికి యూస్ఫుల్ అవుతుంది అనేసి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు ముందు ముందు మీకు కమెంట్లో చేసి చెప్తే నేను మీకు ఎలాంటివి కావాలో అలాంటివి చేస్తానన్నమాట. అండ్ నా ఛానల్ని మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ ఫర్ సచ్ అ సపోర్ట్.